ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, న్యాయం చేయాలనుకుంటున్నాను. అది ఓవర్ లాయలిజం. అదే అవును, ఆ లాయలిజం కోసం నమ్మిన వాళ్ళని ముంచడం. కానీ తెలంగాణలో ఈ పరిస్థితి లేదా, తెలంగాణలో పుంజుకోవడం అనేది కాస్తంత అంటే ఇక్కడతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్ లో ఉండేది. అక్కడ ఆ దరిద్రాన్ని కట్ చేశాడు కిషన్ రెడ్డి, ఆ కట్ చేసిన దాన్ని కొనసాగించాడు సంజయ్. లక్ష్మణ్ అయినా సంజయ్ అయినా, లక్ష్మణ్ కాస్త పాపం మొహమాట వస్తాడు అటు ఇటుగా ఊగుతాడు, సంజయ్ దగ్గర మొహమాటం లేదు. కిషన్ రెడ్డికి మాటగారి కానీ ఈ మొత్తం అంటే మాస్ క్యారెక్టర్కి వెళ్ళలేకపోయాడు. చూపించాడు ఇక్కడ కిషన్ రెడ్డి చేసిన మంచి పని ఏంటంటే, తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు ఎలాగా 2014 ఎన్నికలకే వద్దని గొడవ గొడవ చేశాడు ఆయన. నాకు బాగా గుర్తు, ఈ వెంకయ్య నాయుడు గారేమో పొత్తుకి ఓకే చేసి రెడీ చేస్తే, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడికి, అప్పటికి ఇంకా రాష్ట్రం విడిపోలా, ఓ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తను కలవడానికి ఒప్పుకోలా, వెంకయ్య నాయుడు గారి శిష్యుడే, ఓ హోటల్లో దాక్కున్నాడు. చివరికి ఇతని వెనకాలండే ఒక నాయకుడికి ఫోన్ చేసి, వెంకయ్య నాయుడు గారు నెంబర్ ఫోన్ ఇయ్యి నేను చెప్పానని చెప్పు అని సీరియస్గా చెప్తే, అప్పుడు ఇస్తే ఎట్లా అంటే, నాకు ఇప్పుడు ఈ పొత్తే ఇష్టం లేదండి, మీరు ఆంధ్ర కోసం అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటాను, కానీ ఇది అయిపోయాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండడానికి వీల్లేదు, తెలంగాణలో మాత్రం విడిపోయిన తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు ఉండడానికి వీల్లేదు అంటే, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అట్టట్టాగా, మా వల్లనే మీకు 15 వచ్చినట్టే, ఆ పోనీ ఈ 15 కాకపోతే నష్టమేం లేదు, మాకు మీకు 5 వచ్చినాయి మాకు 15 వచ్చినాయి అంటే మా సత్తా ఏంటో చూడండి అంటే కూడా, మీరు లేకపోతే ఆ 20 మాకే వస్తాయి అని మాట్లాడినాడు. ఆ మొండితనం, ఆ